మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కౌశిక్. నేను చేసే వీడియోస్కి మాకు డైలీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ అనేవి నేను డైలీ చదువుతూ ఉంటాను. ఇలా చదువుతున్న క్రమంలో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి తెలుసా? సార్, మా యొక్క సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, ఇది పెరగాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మేం ఈఎంఐలు, హోమ్ లోన్లు, బిజినెస్ లోన్లు, ఇలా తీసుకున్న లోన్స్ అన్నీ ఆన్ టైమే పే చేస్తున్నాం, అయినా కూడా మా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, అసలు ఇది ఏ కారణాల వల్ల తగ్గుతుందో కాస్త తెలియజేయండి సార్ అన్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, సార్ మేము రీసెంట్గా ఒక లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళాం. ఇలా వెళ్ళిన క్రమంలో బ్యాంక్ వాళ్ళు మా డాక్యుమెంట్స్ అంతా చెక్ చేశారు. చెక్ చేసాక లాస్ట్లో మా యొక్క సిబిల్ స్కోర్ కూడా చెక్ చేశారు. అలా చెక్ చేసినప్పుడు మా యొక్క సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, అందుకని చెప్పి మా లోన్ అనేది రిజెక్ట్ చేశారు. కావున ఇది పెరగడానికి కొన్ని టిప్స్ చెప్పండి సార్ అని అడిగారు. ఇంతమంది అడిగితే నేను వీడియో చేయకుండా ఉంటానా? కంపల్సరిగా చేస్తా. కావున ఈ వీడియోలో అసలు ఏ ఏ కారణాల వల్ల ఈ సిబిల్ స్కోర్ అన్న తగ్గుతుంది, మరియు ఎలా చేస్తే మన యొక్క సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ వీడియోలో తెలియజేస్తానండి. కావున మా యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ సిబిల్ స్కోర్ అన్నా క్రెడిట్ స్కోర్ అన్నా రెండు ఒకటేనండి. అసలు సిబిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనం ఎప్పుడన్నా ఏ బ్యాంక్ నుంచన్నా లేదా ఏ ఆర్థిక సంస్థ నుంచన్నా లోన్ తీసుకుని ఉంటే మన డేటా మొత్తం వీళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఇది జనరల్గా చూసుకున్నట్లయితే 300 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారండి. మనకి 750 కన్నా ఎక్కువ ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉన్నట్టు, అదే 750 కన్నా తక్కువ ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉన్నట్టు అర్థమండి. ఫర్ ఎగ్జాంపుల్, మన సిబిల్ స్కోర్ అనేది 750 కన్నా తక్కువ ఉంటే మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి అంటే లోన్స్ కోసం బ్యాంక్ వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనకు లోన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అదే 750 కన్నా ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ లోన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కావున మన యొక్క సిబిల్ స్కోరు ఎప్పుడైనా సరే 750 కన్నా ఎక్కువ ఉండేలాగే చూసుకోండి. ఈ క్రెడిట్ స్కోరు ఏ ఏ కారణాల వల్ల తగ్గుతుంటో తెలుసా? మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ని ఆన్ టైంలో పే చేయకపోయినా, లేదా ఆ లోన్ని అసలు కట్టడం మానేసినా, లేదా మన యొక్క క్రెడిట్ కార్డు బిల్లు ఆన్ టైంలో పే చేయకపోయినా, మన చెక్ బౌన్స్ అయినా, మరియు ఎవరికైనా సాక్షి సంతకం పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఆ లోన్ పే చేయకపోయినా, ఇలాంటి కారణాల వల్ల ఈ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుందండి. కావున ఈ సిబిల్ స్కోర్ ఎప్పుడు 750 కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇది పెరగాలంటే ఏం చేయాలంటే మనకున్న లోన్స్ని ఆన్ టైంలోనే పే చేసేయండి. అదే 10th పే చేయాలనుకోండి, మన ఏ 1st 2nd తారీఖునే పే చేసేయండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే స్లైస్ పే, లేజీ పే ఇలాంటి వాటి నుంచి లోన్ తీసుకుంటూ ఉంటాం. అది ఒక ఆన్లైన్ యాప్సే కదా, అవి పే చేయకపోయినా పర్లేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మన సిబిల్ స్కోర్ అనేది చాలా చాలా దెబ్బతింటుంది, అవి కూడా ఆన్ టైంలో పే చేసేయండి. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన క్రెడిట్ కార్డు బిల్లు 10th డ్యూ డేట్ అనుకోండి, మనం 10th పే చేస్తాం. అలా పే చేసినప్పుడు అది ప్రాసెసింగ్ అవ్వడానికి 1 డే 2 డే టైం తీసుకుంటుంది. అంటే మనం పెట్టిన బిల్లు 12th దగ్గరికి వెళ్తుంది, అప్పుడే 2 డేస్ గ్యాప్ వచ్చేసింది కదా. ఈ 2 డేస్ గ్యాప్ వల్ల కూడా మన యొక్క సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయండి. కావున మనం తీసుకున్న లోన్లు, ఈఎంఐలన్నీ డ్యూ డేట్ కన్నా ముందుగానే పే చేసేయండి, అప్పుడు మన యొక్క సిబిల్ స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొందరు అడిగారు కదా, సార్ మేము బ్యాంకులో ఈఎంఐలు మరియు బ్యాంక్ లోన్లు అన్నీ ఆన్ టైమే పే చేస్తాం, అయినా కూడా మా సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉంది, ఎందుకు అని అడిగారు కదా. మీకోసమేనండి ఇది. మీరు బ్యాంక్లో ఈఎంఐలు, లోన్లు అంతా క్లియర్ చేస్తారు, బాగానే ఉంది, కొన్నిసార్లు ఏమవుద్దంటే ఫోర్ క్లోజర్ లెటర్ అని ఉంటుంది. అంటే బ్యాంక్ వాళ్ళు ఈ పలానా వ్యక్తి మా బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ మొత్తం క్లియర్ చేస్తాడు, ఎటువంటి బ్యాలెన్స్ లేదు అని చెప్పి ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ మనం తీసుకోవడం మర్చిపోతాం, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా మనం తీసుకోవడం మర్చిపోయినట్లయితే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఆ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ ఈఎంఐ కట్టేసాం కదా, మొత్తం బ్యాంక్ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పి దర్జాగా ఉంటాం. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ లోన్ అనేది అలాగే చూపిస్తూ ఉంటుంది, అప్పుడు కూడా మన సిబిల్ స్కోర్ అనేది చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా ఒక ఫ్రెండ్ సూర్యన్ ఉన్నాడు, తన లాస్ట్ ఈఎంఐ 8000 కట్టాల్సి ఉంటే కట్టేశాడు, కానీ ఆ లెటర్ తీసుకోవడం మర్చిపోయాడు, బ్యాంక్ వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఆ సిబిల్ స్కోర్ అతనిది 780 ఉన్నది ఎంతైంది తెలుసా? 300 పడిపోయింది. ఎందుకని చూస్తే, ఎంక్వైరీ చేస్తే ఈ బ్యాంక్ వాళ్ళు ఆ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేయలేదని తెలిసింది. అప్పుడు బ్యాంక్ వెళ్తే వాళ్ళు సారీ చెప్పి ఆ బ్యాంక్ లోన్ అకౌంట్ అనేది
క్లోజ్ చేశారు. అప్పుడు ఆ సిబిల్ స్కోర్ మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. మరియు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పేంటి తెలుసా, ఈ స్లైస్ పే అనేవి, లేజీ పే అనేవి స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తూ ఉంటాయి, అంటే లోన్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇది తీసుకుంటున్నాం బాగానే ఉంటుంది, కానీ చాలామంది ఇది ఆన్టైన్లో పే చేయడంలో ఫెయిల్ అవుతున్నారండి. అది 8 లేదా ఫర్ ఎగ్జాంపుల్ స్లైస్ పే చూసుకున్నట్లయితే 5 డ్యూ డేట్ అన్నమాట. ఆ 5 డ్యూ డేట్ అంటే మనం ఏం చేస్తున్నామంటే చాలామంది 10th 11th 12th అలా పే చేస్తూ ఉంటున్నాం. ఏ పోతే పోయింది, ఛార్జెస్ మహా అయితే ఎంత వేస్తాడు, 100 రూపీస్ వేస్తాడు కదా అని చెప్పి మనం లేట్ చేస్తూ ఉంటాం. ఇలా లేట్ చేసినప్పుడు కూడా మన సిబిల్ స్కోర్ అనేది చాలా చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది అవగాహన లేక చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 1 మంత్ 2 మంత్ డిలే చేసేసి ఫైన్ కడదాంలే, 200 300 ఉంటుంది కదా, తర్వాత ఫైన్ పే చేద్దాంలే అని చెప్పి చాలా డిలే చేస్తున్నారు. ఇలా చాలామంది సిబిల్ స్కోర్ అనేది వాళ్ళకి తెలియకుండానే చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. కావున స్టూడెంట్స్, మీరు కంపల్సరీగా ఇదన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మీరు రేపు పొద్దున్న ఏ బ్యాంకులో లోన్ అప్లై చేస్తే ఆ లోన్ వస్తుంది. ఇలా నెగిటివ్ సిబిల్ స్కోర్తో రేపు పొద్దున్న ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ అప్లై చేసినట్లయితే ఈ హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ అనేది కంపల్సరిగా మీకు రిజెక్ట్ అవుతుంది. కావున ఇవన్నీ మైండ్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. మరియు చాలామంది ఏం చేస్తారు తెలుసా, చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు, 2, 3, 4 మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు పాత బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, నాకు ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత నాకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ మీద పెట్టానండి, ఆ పాత బ్యాంక్ అకౌంట్ అలాగే వదిలేసా. ఆ పాత బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా నేను మెయింటైన్ చేయట్లా. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5-6 మంత్స్ నుంచి ఓ తెగ ఛార్జెస్ వేసేస్తూ ఉంటున్నారు. ఇలా ఛార్జెస్ వేయడం వల్ల నా సిబిల్ స్కోర్ అనేది చాలా దారుణంగా దెబ్బతింది. నేను ఇప్పుడు చూసుకునే అవగాహన వచ్చింది నాకు, ఓహో ఆ పాత బ్యాంక్ అకౌంట్ అలాగే ఉంది కదా, అందులో ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ వేసుకోవడం స్టార్ట్ చేశా. ఇలా నేను చేస్తున్న తప్పు మీరు కూడా అస్సలు చేయొద్దు. మనం చేస్తున్న ఇంకొక తప్పు ఏంటి తెలుసా, మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఒక సిగ్నేచర్ పెడతాం. కొన్ని రోజులకి ఫ్యూచర్లో ఏమైనా అవసరం వచ్చి ఎవరికైనా చెక్ రాసి ఇచ్చేటప్పుడు ఆ సిగ్నేచర్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా పెట్టలేకపోతూ ఉంటాం. ఇలా తప్పు సిగ్నేచర్ పెట్టడం వల్ల ఏంటంటే మన యొక్క చెక్ అనేది రిజెక్ట్ అవుతుంది. మరి కొన్నిసార్లు ఏంటంటే మన చెక్ కూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలాంటప్పుడు కూడా మన సిబిల్ స్కోర్ అనేది చాలా దారుణంగా దెబ్బతింటుందండి. కావున ఇవన్నీ గమనించి రేపటి నుంచి అయినా జాగ్రత్తలు తీసుకోండి. ఇలా సిబిల్ స్కోర్ గురించి, హోమ్ లోన్ గురించి, బిజినెస్ లోన్ గురించి, వేటి గురించి డౌట్ ఉన్నా మా హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయండి. మా యొక్క హెల్ప్లైన్ నెంబర్ 0226181-6111. దీనికి కాల్ చేస్తే మా యొక్క మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఇలా వేరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు చాలా ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్.